ఒకవైపు బీజేపీ బ్రాహ్మణ్ బనియా పార్టీ ఇది రిజర్వేషన్లకు వ్యతిరేకం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఒకటే రిక్రూట్ చేసింది. రేవంత్ రెడ్డి ఆర్ఆర్ ట్యాక్స్, ఇక్కడ వచ్చిన ట్యాక్స్లన్నీ కూడా ఢిల్లీకి పోతున్నాయని ఒక నేరేటివ్ బిల్డ్ చేసింది. యాక్చువల్గా ట్రయాంగిల్ ఫైట్గా జరగాల్సిన ఎలక్షన్, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ మొన్నటిదాకా అధికారంలో ఉన్న పార్టీ, 39 మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీ, కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, బీజేపీ జాతీయ పార్టీ. విచిత్రంగా ఏంటంటే ట్రయాంగిల్ ఫైట్ జరుగుతుంది అన్నది కాస్త చాలా చోట్ల బీజేపీ వర్సెస్ కాంగ్రెస్, లేకపోతే అర్బన్ ఏరియాలో బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అన్ని చోట్ల ఉంది. అంటే రెండు జాతీయ పార్టీలు, ఇది పార్లమెంట్ ఎలక్షన్. పార్లమెంట్ ఎలక్షన్ అంటే ప్రధానమంత్రిని ఎన్నుకునే ఎలక్షన్. టీఆర్ఎస్కి ఓటు వేయడం వల్ల ఏం లాభం లేదు, ఎందుకంటే గల్లీలోనే వాళ్ళకి ఇజ్జత పోయింది, ఢిల్లీలో వీళ్ళకి వచ్చినా కూడా ఉపయోగం లేదు అనే దాంతో ప్రధానంగా ఈ 17 MP సీట్లు తీసుకుంటే మనము ఉత్తర తెలంగాణలో ఆదిలాబాద్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ నడిచింది. అక్కడ బీజేపీకి కొంచెం ఎడ్జ్ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. కాంగ్రెస్ క్యాండిడేట్ కూడా మంచి క్యాండిడేట్, అది రిజల్ట్ వచ్చేదాకా ఎవరు ఖచ్చితంగా చెప్పలేరు. నెక్ టు నెక్ ఫైట్ నడుస్తుంది. కాంగ్రెస్ వాళ్ళు ఏమో మాదే సీట్ అని చెప్తున్నారు, బీజేపీ వాళ్ళు మాదే అంటున్నారు. కాబట్టి అది టఫ్ వార్లో పెట్టచ్చు మనం. పెద్దపల్లి కాంగ్రెస్ గెలవడానికి అవకాశం కనబడుతుంది. సెకండ్ మనకి తీసుకుంటే కరీంనగర్, కరీంనగర్లో బండి సంజయ్ అగ్రెసివ్ నేచరు, హిందుత్వవాదము, మోడీ ఇమేజ్, ప్లస్ అటువైపు బీఆర్ఎస్ పార్టీ నుంచి వినోద్ కుమార్ ఎక్స్పీరియన్స్, కాంగ్రెస్ పార్టీ నుంచి వెల్చాల జగపతిరావు కొడుకు వెల్చాల రాజేందర్ రావు అని డబ్బు సంచీలు దాదాపు 80 కోట్లు ఖర్చు పెట్టారని చెప్తున్నారు. మరి ఇప్పుడు అక్కడ హిందుత్వం గెలుస్తుందా, బీసీ వాదం గెలిస్తే బండి సంజయ్ గెలవాలి. ఇప్పుడు ఈ రోజున్న పరిస్థితి చూస్తే బండి సంజయ్ గెలవడానికి అవకాశాలు కనబడుతున్నాయి.